మా జగన్ గారు ప్రత్యేక హోదా మీద చాలా పోరాటాలు చేశారు. ప్రతి పోరాటంలో మేము పాల్గొంటున్నాం. అతను అడుగులో అడుగు వేస్తాం. ప్రత్యేక హోదా సాధనకి జగనన్న తీసుకునే ఏ నిర్ణయమైనా మేము స్వాగతిస్తాం. అతను అడుగులో అడుగు వేసి ప్రత్యేక హోదా సాధించే వరకు మేము ప్రాణత్యాగానికైనా సిద్ధమే. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా కావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఎలక్షన్ దగ్గరలో ఉండగా ఈ రోజున పార్లమెంట్లో వాళ్ళు పార్లమెంటు సభ్యుల చేత నిరసన కార్యక్రమాలు చేయటం ప్రజలంతా గమనిస్తున్నారు. వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారో వాళ్ళు మొదటగా రాజీనామా చేయాలనేది ప్రధానమైన డిమాండు. ప్రత్యేక హోదా ఉంటే కనుక మనకి అన్ని రాయితీలు లభిస్తాయి కనుక ఆ హోదా కోసం జగనన్న వెంట ప్రతినిత్యం అనునిత్యం నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆయనకు తోడుగా అండగా నీడగా ఉంటామని మా మహిళలందరి తరఫున నేను సహనీయంగా ఒక జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని గట్టిగా నొక్కు చెప్తూ ఎన్నో ఉద్యమాలు ఎన్నో దీక్షలు చేస్తూ నిరంతరం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి వెంటే మా ప్రయాణం ఉంటుంది. ఆయనతోటే మేము ఉంటాం. ప్రత్యేక హోదా సాధించి తీరుతాం. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఈ ప్రత్యేక హోదా అనే అంశం భావితరాలకి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండస్ట్రీలకి కొన్ని రైతులు వచ్చి దానివల్ల ఎన్నో ఇండస్ట్రీలు వచ్చి దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం జగనన్న గారు ప్రత్యేక హోదా సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈరోజు ఆయన ఏ సమయంలో అయినా సరే ప్రత్యేక హోదా గురించి ఏ టైంలో అయినా సరే ఆయన పిలుపు మేరకు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు పోరాటం చేసే దిశగా ఆయన అడుగులో అడుగు వేస్తూ ప్రత్యేక హోదా సాధించే వరకు ఆయన వెన్నంటే ఉంటాం. జగనన్న అడుగులో అడుగు వేస్తూ ఆయన వెన్నంటే ఉండి ప్రత్యేక హోదా సాధించే వరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.